సార్ మ్యూట్లో ఉంది, మ్యూట్లో ఉంది మీరు. మీరు అడిగింది పేపర్ల గురించి అడుగుతున్నారండి, పేపర్కి డబ్బులు ఇచ్చిన దాని గురించా? అవును అవును. ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులకి, సీవీఆర్ ప్రేక్షకులకి మీకు నమస్కారం అండి. ఈ రోజు ఏది ఏం జరుగుతుందన్నది ఎవరికి అర్థమైన పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఉందో, అసలు ఆ కేసుకి అర్థం లేని ఒక కేసు. దాంట్లో చూసుకుంటే ఇవాళ ఎఫ్ఐఆర్ లో పేరు లేదు, 37వ నెంబర్ గా ఆయన జాయిన్ చేశారు. ఆయన అరెస్ట్ చేసే సందర్భం అని మీకు తెలుసు. దాని గురించి మనం టైం వచ్చేది కాబట్టి నేను చెప్తాను. ఒక సిస్టమ్ లేని ప్రభుత్వం నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇవాళ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ పేపర్ల గురించి మీరు ఎందుకు యాడ్లు ఇచ్చారని మీ సూటు కోసిన. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, ఆ రోజు ఈనాడు ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు తప్ప మేము తప్పు చేయలేదు ఎక్కడ చెప్పట్లా. అంటే ఆ రోజు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు శిక్షలు వింటూ ఉన్నారు, రేపు మీరు కూడా ఉన్నారని అడుగుతూ ఉన్నారు. అంటే మీరు వాళ్ళు 200 కోట్లు ఇస్తే మీరు 400 కోట్లు ఇస్తారా? అంటే ఈ ప్రజాధనాన్ని లూటీ చేస్తారా? మీరు ఆ రోజు ఎందుకు అడగలేదు? మీరు ప్రతిపక్షాలు ఉన్నారు కదా, ఏంటి మీరు ఎందుకు ఈ పనులు చేస్తా ఉన్నారు? మీరు ఎందుకు ఈనాడికి ఆంధ్రజ్యోతికి ఎందుకు ఇచ్చారని ఆ రోజు ఎందుకు అడగలేదు? మీరు ప్రతిపక్షాలు ఉండి మరి ఫ్లోర్ లీడర్ గా ఉండి 3 సంవత్సరాలు మీరు సభకి వెళ్ళలేదు. అంటే మిమ్మల్ని ఎందుకు 40 సీట్లు ఇస్తే మీరు ఆ వదిలేసి రోడ్ల మీద తిరుగుతా స్వపక్షం ఏం చేసినా మాట్లాడిన పరిస్థితుల్లో ఉండి ఇవాళ మీరు వాళ్ళు ఏ రకంగా అడ్డుకుంటారు, ఏ రకంగా మాట్లాడతారు? అంటే మీరు ఇచ్చారు కాబట్టి మేము ఇచ్చాము అంటారా, ఒప్పుకుంటారా? అంటే మేము కూడా వాళ్ళు ఏదో చేశారు, తప్పు చేశారు కాబట్టి మేము కూడా చేసినట్టు ఒప్పుకున్నారా? అది చెప్పండి. అంతేగాని ఇదివరకు వాళ్ళకి ఇచ్చారు, అప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారు? అది ఎవరు ఇచ్చినా ఇది ఎవరు డబ్బు, ఎవరి డబ్బు మీరు మీ దుర్వినియోగం చేశారు? ఆన్సర్ బుల్ ఎవరికి ప్రజలు మీరు ఆన్సర్ చేయాలి. అంతే తప్ప ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? మీరు ఎందుకు యాడ్లేస్తారు, ఎందుకు నిలబెట్టలేదు మీరు ఫ్లో లీడర్ గా ఉన్నప్పుడు? ఈ రోజు మాట్లాడతారండి, ఈ రోజు ఆయన మీకు రికార్డెడ్ గా ఉన్నాయి, అది కూడా చెప్పట్లా. ఇవాళ మీకు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు. అంటే మీరు లూటీ చేసే డబ్బు ప్రజల డబ్బే కదా అది. మీరు లేకపోతే ఇవాళ ఏంటంటే 180,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందా, 2 కోట్లు 216,000 కోట్లు మీరేమో నవరత్నాల కింద ఇచ్చానని చెప్తారా, సబ్సిడీ ఏంటి సంక్షేమం అని చెప్తారా? మరి ఒక పక్కనేమో కరెంటు బిల్లు పెంచుతా ఉన్నారు, నిత్యావసర రేట్లు పెంచుతా ఉన్నారు, అప్పులు చేస్తా ఉన్నారు. మరి ఏ రకంగా అనుకోవాలి ఈ ప్రభుత్వాన్ని? ఏం చేస్తున్నారు మీరు? ఈ 100,000 కోట్లు అప్పు చేసి మీరు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చేశారనేది శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీ సలహాదారులకి ఎంత జీతాలు ఇచ్చారు, వాళ్ళకి ఎన్ని భవనాలు అద్దెకి తీసుకున్నారు, వాళ్ళకి ఎంతమంది పోలీసులు ఇచ్చారు, ఎంతమంది అటెండర్లు ఇచ్చారు, ఆ లెక్కలు చెప్పండి ఒకసారి. మీరు మళ్ళీ పేదల పాలిట పోరాడుతున్న ముఖ్యమంత్రి, ఈ భారతదేశంలో అత్యధిక డబ్బున్న ముఖ్యమంత్రిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకడు. 2004లో ఈ ఆస్తులు ఎంత, ఈ రోజు ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంత? ఈయన లేనుడా? ఈయన ఇప్పుడు పేదలు అయితే ట్యాక్సులు కడుతున్నారు, దాని మీద చేస్తా ఉన్నారు. శ్రీనివాస్ గారు ఒక్కసారి, విజయ్ గారు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చారు వారికి టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల. విజయ్ గారు చెప్పండి సార్. సో ఓవరాల్ గా ఇప్పుడు ప్రజాధనాన్ని, ఇక్కడ పేరు అయితే చెప్పలేదు, పేరు చెప్పకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు.